वेलकम टू स्पेशल टाइम। కొర్ర మీను, పులస చేపలు ఇలా చాలా రకాలు వింటుంటాం కదా మనం. అలాగే అవినీతి చేపలు కూడా తరచూ వింటూనే ఉంటాం. అవి కూడా మనలో ఒక భాగం అయిపోయాయి. అందులోనూ రెవెన్యూ అవినీతి చేపలు తరచుగా దొరుకుతూ ఉంటాయి కదా. అవును కదండి, లంచం అని వినగానే రెవెన్యూలోనా అనేలా దిగజారిపోయింది వ్యవస్థ. అలాగని వేరే విభాగాల్లో అవినీతి లేదని కాదు. కాకపోతే సుమి, ఇందులో విరివిగా దొరికే చేపలు అవి కాస్త అరుదైన చేపలు. ఇప్పుడు ఎందుకు చేపల కథ అంటారా? అవినీతి చేపలను పట్టే అవినీతి నిరోధక శాఖ అధికారులకు మరో రెవెన్యూ చేప సిక్కింది. మరి ఈ చేపల కథ అంటే ఓ లుక్కేయండి. అవినీతి నిరోధక శాఖ అధికారులకు మరో రెవెన్యూ చేప చిక్కింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో ఉప తహసీల్దార్గా పనిచేస్తున్న శ్రీ రామోజు సందీప్ సోమవారం ఓ వ్యక్తి వద్ద లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. అవినీతి శాఖ డీఎస్పీ భద్రయ్య చెప్పిన వివరాల ప్రకారం, శంకరాపట్నం మండలం వంకయ్యగూడెంలోని 2.32 ఎకరాల వ్యవసాయ భూమిని తిమ్మాపూర్కు చెందిన ఎడ్ల జోగిరెడ్డి అనే వ్యక్తి జీపీఏ చేయించుకున్నారు. భూ వినియోగ మార్పిడి కోసం అక్టోబర్ 23 హుజూరాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నిసార్లు తిరిగినా సర్టిఫికేట్ ఇవ్వలేదు. ఉప తహసీల్దార్గా శ్రీ రామోజు సందీప్ను సంప్రదించగా 2 లక్షలు డిమాండ్ చేశాడు. అంత మొత్తం ఇవ్వలేనని చెప్పడంతో చివరకు 1 లక్ష అడిగారు. దీంతో జోగిరెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. సోమవారం ఆర్డీఓ కార్యాలయంలో 75,000 లంచం తీసుకుంటుండగా సందీప్ను పట్టుకున్నారని డీఎస్పీ చెప్పారు. సో చూసారు కదండి, ఇది ఈ చేప కథ. ఇలాంటి చేపలు ఆరోగ్యానికి హానికరం అండి. పట్టండి, కుదిరినంత వరకు ఈ చేపలను పట్టేయండి, లేదంటే అవినీతి శాఖ అధికారులకు చెప్పండి. ఇది ఇవాళ స్పెషల్ టైం. మరో స్పెషల్ టైంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TS24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.